బాగానే టాక్స్ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఇది బుక్ చేసి 1.5 మంత్ అవుతుంది. ఎందుకో చాలా లేట్ అయింది మొత్తానికి. ఎందుకు లేట్ అయిందో మనకు తెలియదు. ఇదైతే ఒక దండ ఒక సెట్ లాగా వస్తుంది, బుక్ చేశాను. కానీ ఇది ఈరోజు వచ్చింది, తీసుకున్నాను. దీనికి ఇంకా నేను అంటే చేంజ్ లేదని చెప్పి మళ్ళీ వచ్చాను. ఇంకా చేంజ్ లేదంట, చేంజ్ ఇవ్వడానికి 50 రూపీస్ ఇవ్వడానికి వచ్చాను. కానీ ఇది ఇక్కడ పెట్టి వెళ్ళేలోపు మా ఇంట్లో వాళ్ళు ఎంత సీన్ క్రియేట్ చేస్తారో చూడండి. అంటే బుక్ చేశాను కదా, సో దీనికి అంటే బుక్ చేసిన తీయడానికి చాలా సీన్ క్రియేట్ చేస్తారు. ఈలోపు నేను అక్కడ వీడియో మీకు పెట్టేసి వెళ్తాను, కానీ వాళ్ళకి తెలియకుండా పెట్టేసి వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను వీడియో చేసుకుంటున్నాను అనుకుంటాను, అంటే వీడియో చేస్తే వదిలేసాను అనుకుంటాను. సో వాళ్ళకి తెలియకుండా ఈ వీడియో నేను తీస్తాను, మీరు చూడండి. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఇట్లా జరుగుతుంది, సో మీరు చూడండి. ఓకే, ఇదిగో వచ్చింది. చేంజ్ ఆయన కార్డు చేంజ్ లేదంట, 50 రూపాయలు తీసుకోపోరా, 40 బ్యాగ్లు తీసుకోపో. సరే నేను ఇచ్చేసి వస్తాను. ఏంది మజా పిచ్చి కాక మా పిల్లలే పెద్ద బంగారు, వాళ్ళకి ఎందుకు బంగారం? పిచ్చి పిచ్చి చేసుకుంటా ఏం కాదు, పెట్టాడు ఇరిగిపోద్ది. అవునవులే, పిచ్చి పిచ్చి చేసుకుంటే మంచిదిలే. ఒకవేళ నిజంగా బంగారు వేసుకున్నారు కూతురు కోసేస్తున్నారు. మా పిల్లలకి బంగారు అవసరం లేదు, వాళ్ళే బంగారు, వాళ్ళకి ఎందుకు బంగారు? ఎందుకంటే రేట్లు పెట్టి ఎందుకు మొత్తం నడిపేసిండే అందే. మళ్ళీ వాళ్ళకి వీడియో తీసి పెట్టాలి, దాంట్లో మళ్ళీ డామేజ్ వచ్చింది అనుకోనిస్తారు బంగారు. ఇదిగో నాన్న, ఇది కనుక పోయింది అనుకో, నువ్వే గుని అది చెప్తున్నా, ఒత్తి పెట్టినావంట. ఏమే మొత్తం ఒత్తి పెట్టినావంట, అసలే వాళ్ళ లోపల మెత్త మెత్తగా ఉండేది. ఇది మెత్త మెత్తగా ఏం లేదు, లోపల చైన్ అనేది మనకు పాడు కాకుండా. నువ్వు ఇప్పుడు చూసుకుంటావు, వీడియో తీయాలి మా తీసుకోవాలి. ఇది కనుక ఇరుగుండాలి, నువ్వే నువ్వే ఇంకోటి బుక్ చేస్తాను. మెత్తగా కాదు, లోపల దూది పెట్టిస్తారు పాడు కాకుండా. అయినా మా పిల్లలకి బంగారు అవసరం, ఇద్దరే బంగారు. అది వేసుకుంటే చూడు, పిచ్చి దండలు కూడా బంగారు అయిపోతాయి వాళ్ళ ఒంట్లో. ఒకటిన్నర నెల పట్టి నేను పెళ్లికి ఆమెకి ఎట్ చేయాలా, వారానికి పెళ్ళనుకో, వారం లోపల నేను 1.5 నెలల దగ్గర ఉండేది. ఆర్డర్ మంచి పరిగెత్తా ఇల్లు తీసుకోపో. అబ్బాయి ఇది కలర్ లేదు, బంగారు కలర్ లేదు, ఇక్కడ టీవీ చాలా బాగుంది. స్టీలే స్టీల్ వచ్చింది. మా పిల్లలు వేస్తున్నారు వేస్తున్నారు అనుకో, చాలా చాలా మెరిసిపోతారు అట్టే. అదొక మెటీరియల్ లేదు, చాలా బాగున్నాయి. మే అమ్మలు బల్లే ఉన్నాయి, అదొక మెటీరియల్ ఆమెకి కూడా చాలా బాగున్నాయి. గుంటూరు ఆంచ ముఖ్య మా పిల్లలకి ఎందుకు మా పిల్లలకి ఎందుకు పెట్టుకోవా? గుంటూరు పెట్టుకోవా? నీకైతే బల్లే మెరిసిపోతుంది. ఇది కూడా పెట్టుకోవా, చెవి కూడా అర్థం. చాలా బాగుంది, నాన్న ఒంటి మీద పదగా అనిపిస్తుంది. ఇట్లా వేసి ఒకసారి ఫోటో తీస్తా, ఫోటో దిమే బాగా ఫోటో దిప్. ఎవరు తీసుకున్న వాళ్ళు కూడా తీసేస్తుంటారు కాదు, ఇప్పుడు నీకు గానీ వేసారనుకో, తీసుకున్న వాళ్ళు కూడా తీసేస్తుంటారు. ఆ చెవికి ఈ చెవికి తగిలించుకో,
ప్లాస్టిక్ వస్తుంది అనుకున్నా గానీ మిర్రర్ వచ్చింది. మిర్రరే వచ్చింది అమ్మా, ప్లాస్టిక్ అనుకున్నా. ప్లాస్టిక్ అనుకోడు. సౌండ్ కూడా భలే ఉంది అసలు. భలే వచ్చింది నాకు. అది కూడా తిన్నా, ఫోటో తిన్నా నాన్న. నన్ను ఏనాయనా.